ఓం గంగడపతియ నమః. పూజ్యులు, తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి ఇన్స్పిరేషన్తో ఎంపీ సంతోష్ కుమార్ గారు తలపెట్టిన ఈ కార్యక్రమం విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. మట్టి వినాయకుడిని పూజిద్దాం, ప్రకృతిని కాపాడుకుందాం. ఎందుకంటే వినాయకుడు అంటే మన విఘ్నాలన్నీ తొలగించేవాడు. అందుకనే దయచేసి మీరందరూ పూజ అయిపోయిన తర్వాత వినాయకుడిని నిమజ్జనం చేయకుండా ఒక తొట్టిలో వినాయకుడిని పెట్టి నీళ్లు పోసి దాన్ని ఒక శుద్ధగా చేస్తే అందులోనే ఒక వేప విత్తనం ఉంటుంది, ఒక అందమైన మొక్కగా వస్తుంది. విఘ్నాలు తొలగించడానికి ఎప్పుడూ వినాయకుడు మనతోనే ఉంటాడు అనే నమ్మకంతో ముందుకు సాగదాం. పచ్చదనంతో గ్రీన్ సిటీ క్లీన్ సిటీ అనే నినాదానికి స్వాగతిద్దాం.